మీడియా మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు మల్కాజ్గిరి లోక్సభ మెంబర్ అయిన రేవంత్ రెడ్డి గారు చాలా డీటెయిల్స్గా తమ దృష్టికి తీసుకొచ్చినారు. నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ 12 o'clock ముందు తెలుగులో వచ్చింది, తర్వాత ఇంగ్లీష్లో వచ్చింది. దాంట్లో మందిరు మసీదు పడిపోయింది, ఆ పడగొట్టేటప్పుడు దానికి డ్యామేజ్ జరిగినందుకు నేను చింతిస్తూ, నేను దానికంటే మంచి భవనాలు మీకు కట్టిస్తాను, నేనే నిలబడి కట్టిస్తాను అనే డైలాగ్. డ్యామ్ దగ్గర ఉంటే కుర్సీ వేసుకొని నేనే కట్టిస్తా అంటాడు. కుర్సీ ఎక్కడ పోయిందో ఆయన ఎక్కడ పోయిండో, కానీ ఆ డైలాగ్ అనేది. అట్లనే ఇలా స్టేట్మెంట్ చూసిన తర్వాత నేను అనుకున్నాను, తక్షణమే ఈ బ్లాక్ వేస్తాను, కానీ ఇది ఎప్పుడు బ్లాక్ పెట్టాను, ఇలా బ్లాక్ డేగా భావించి ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, యావత్ ఎవరెవరు మతాలకు సెంటిమెంట్స్ ఉన్నవాళ్ళు, నేను ఒక ముస్లిం ముస్లిం మతాన్ని, రేవంత్ రెడ్డి గారు హిందూ హిందూ మతానికి, అనిల్ హిందూ హిందూ మతానికి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళము, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. ఇవాళ మసీదు మందిరు చర్చ్ మూడు కూడా ఆయన సెంటిమెంట్కు, ప్రజల సెంటిమెంట్ కాదు, తెలంగాణ సెంటిమెంట్ కాదు, ఆయన సొంతం సెంటిమెంటు, మూఢనమ్మకాలకు ఇవాళ 1,000 crore rupees ప్రాపర్టీకు డ్యామేజ్ చేసినాడు. ప్రాపర్టీ పోతే పోతుండొచ్చు, కానీ ఇవాళ వాళ్ళ మనసును ఎరగొట్టేసినాడు, వాళ్ళ మతాన్ని గావు పెట్టేసినాడు. ఇవాళ ఆయన ఇచ్చిన కొద్దిసేపటికే అసదుద్దీన్ ఓవైసీ గారి ట్వీట్ వచ్చింది, కేసీఆర్ గారికి ధన్యవాదాలు, మళ్ళా మసీద్ కట్టిస్తా అన్నాడు అని. ఏమన్నా శగ్గు శరం ఉండాలా? ఇవాళ మందిర్ పేరు మీద, మస్జిద్ పేరు మీద, బాబరీ మస్జిద్ అండ్ రామ్ మందిర్ పేరు మీద ఇంతమంది అమాయకులు బలి చేసినరా మీరు? మీ దుకాన్లు నడిపించేందుకు మందిర్ మస్జిద్ పేరు మీద మీరు ఎంతమంది ప్రాణాలు బలి తీసుకున్నారు? ఎన్ని కుటుంబాలు చెడిపోయినారు? ఎన్నిసార్లు కమ్యూనల్ రైట్స్ అయినాయి దేశమంతా? ఇవాళ వాళ్ళది ఏమంటే సింపుల్ థియరీ, మస్జిద్ను బాబరీ మస్జిద్ను పక్కకు పెట్టి కట్టండి, మేము మొత్తం భూమి ఇస్తాం డబ్బులు ఇస్తాం అన్నారు. ఇదే అసదుద్దీన్ వేసి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి కూడా వ్యతిరేకించాడు. నో, ఆడనే కట్టాలి, ఆడనే ఉండాలి, అక్కడనే ఉండాలి. ఏడ ఏమైందిరా నీకు? ఇలా ఏడన కట్టు, పర్వాలేదు, కడతాను, ఓకే. అది అయినా 1947-45 తాళం వేసింది ఉండే నమాజ్ లేదు బాబరీ మస్జిద్ ఆ జమాన్లో. కానీ ఇది సెక్రటరియట్ ఓపెన్ కాగానే 4-5 నమాజులు జరిగే సెక్రటరియట్ అది. అక్కడ టెంపుల్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి నల్లపూసమ్మ గుడిలో వచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుని పని మొదలుపెట్టేవాళ్ళు, షాపులు ఓపెన్ చేసుకునేవాళ్ళు, అక్కడ ముట్టుకొని గవర్నమెంట్ సర్వెంట్స్ అక్కడ వచ్చి మొక్కి ఆఫీస్లో పోయేవాళ్ళు. అలాంటి పవిత్రమైన విషయం పడిపోయింది. నేనన్నా మసీద్కు అటు దగ్గర బిల్డింగ్ పడిపోయింది అన్నావు, మరి మందిరికి ఎక్కడన్నదే? మందిరానికి అయితే దూరంలో 500 meters వరకు ఏ బిల్డింగ్ కూడా లేదు. ఆ బిల్డింగ్కి మందిరం ఎట్ట కూలిపోయింది? పేపర్లో బాజాబ్తో వచ్చింది, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ గారు స్వయంగా పూజలు నిర్వహించి 5-6 తర్వాత ఆ విగ్రహాన్ని, నల్లపూస విగ్రహాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టినారు సేఫ్టీగా, తర్వాత చూస్తామని పెట్టిన తర్వాత. ఇలా పడిపోయినందుకు చింతిస్తున్నా అంటే ఎవరిని చింతిస్తున్నావు, ఎవరిని బీకం? అసలు ఇది స్టేట్మెంట్ సీఎండేనా? నాకు డౌట్ వస్తుంది. అని ఆడున్నాడు ఎవరు తెలియదు, మరి ఎప్పుడు ఇచ్చిండు? నువ్వు వీడియోలో వచ్చి చెప్పు. ఒకవేళ నువ్వు ఏమైనా క్వారంటైన్ గిరంటైన్ ఉంటే సెల్ఫ్ వీడియోతో బయటపెట్టు. ఎవరిదో ఆఫీసర్ ఎవరికో చెప్పి రాసి పంపించేసిండేమో అందరికీ, ఎందుకంటే ఫ్రైడే ఉంది కదా, ఎక్కడ ఇబ్బందులు అవుతుందనే ఉద్దేశంతో హడావుడిగా స్టేట్మెంట్లు ఇచ్చేసి నేను చింతిస్తున్నా, నేను ఆడిని కట్టిస్తా, నేనే ఉండి నిలబడి కట్టిస్తా అంటే ఎవరు నమ్మాలా? ఎట్లా నమ్మాలా? 1 year back నేను మీకు వార్న్ చేసాను, నాకు తెలుసు కేసీఆర్ ఎట్లా రంగులు మాస్తాడు,
ఉసిరల్లి రంగులు మార్చే ఆయనకు అలవాటు ఉంది కాబట్టి ఏ నాకు మాలుమే నాకు తెలియదంటావు అని వన్ ఇయర్ బ్యాక్ అపోజిషన్ లీడర్గా ఉత్తరం రాసి ఆయన స్టాంప్ కూడా తీసుకున్నా. ఈయన అబద్ధాలు చెప్తాడని మళ్ళీ నాకు ఇక్కడ దొరికింది లెటర్ రాలేదంటే స్టాంప్ ఇచ్చిన ఈయనకు చీఫ్ సెక్రటరీకి అందరికీ స్టాంప్తో సహా ఇచ్చినాము. ఇది మసీదరా బాబు, ఇక్కడ ఇక్కడ టెంపుల్ ఉంది, అక్కడ కొనాకు చర్చ్ ఉన్నది, దీన్ని కాపాడి దీన్ని పక్క ఇద్దును వేరే ఎక్కడ పదకొండు ఎకరాల్లో ఎక్కడన్నా కట్టుకో, ఇది ముట్టకరా బాబు అని చెప్పినాం. ఇవాళ షహీద్ చేసినట్టే ఈ ముస్లిం మతానికి చెందిన వాళ్ళు నాట్ ఓన్లీ మన తెలంగాణనే కాదు ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఇవాళ బ్లాక్ డే ఉంది. అలాగే హిందూస్ అంటే కేవలం కేసీఆర్కి కాదు బీజేపీ వాళ్ళకి కాదు, ఇప్పుడే మా మిత్రులు శ్రీధర్ వాళ్ళు కూడా అందరు కూర్చున్నారు, సుభాష్ రెడ్డి అందరికీ సంబంధించిన నల్లపోచమ్మ టెంపుల్ అలాంటి పవిత్రమైన నిజాం జమాన నుంచి వస్తుంది, అది ఇప్పుడుదో కాదు. ఇంకో చరిత్ర చెప్తా, ఈ నల్లపోచమ్మ నిజాం సర్కార్ సెక్రటరేట్ కట్టక ముందు ఉన్నది, అట్లనే ఇంట్లో ఒక హాషిమి మస్జిద్ అని ఉన్నది, అది కూడా నిజాం సర్కారు ఆమె ఒక భార్య ఒక ప్యాలెస్ ఉండే కదా దాంట్లో పనిచేసే వాళ్ళు, కానీ బయట బస్తీలో అప్పుడు రోడ్ అది లేకుండే గోడ, బయట బస్తీ నుంచి కూడా వచ్చి అక్కడ చదువుకునే వాళ్ళు నమాజ్ చేసేవాళ్ళు, వాళ్ళు కట్టింతే చిన్నగా ఉండే అది. దానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను అందరం కూర్చొని ఒక టిన్ షెడ్గా ఉన్న దానికి దాన్ని మంచిగా చక్కగా ఒక మసీదు ఆల్ ఫెసిలిటీస్తో కట్టించినాము. కానీ నాకు ఎంత బాధ ఉండాలా, నేను ఫౌండేషన్లో ఉన్నాను, నేను ఇనాగ్రేషన్లో ఉన్నాను, నా చేతుల మీద జరిగినది, ఇలా నువ్వు ఎవరు ఎంఐఎం ఎవరు, మీరు కఠినోళ్ళు లేరు, మీరు ఎక్కడ దాన్ని మీరు పత్తా లేరు, ఇలా సర్టిఫికెట్ వా ముబారక్ అని చెప్తున్నారు, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా కొన్ని మత గురు పార్టీలు కూడా మేము ఆల్ లెవెల్లో దీనికి ప్రజల మధ్యలో తీసుకొస్తాం, తెలంగాణ ప్రజలకు నువ్వు సెక్రటరేట్కి రావాయా, నీకెందుకయా సెక్రటరేట్, సెక్రటరీ ఉన్నపై వాళ్ళు రావు, నీకు సెక్రటరేట్ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఏం చేస్తావు. కేవలం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాస్తు మూఢనమ్మకం, 16 ముఖ్యమంత్రులకు కొడుకులు ముఖ్యమంత్రి కాలే, నా కొడుకు ముఖ్యమంత్రి చేసింది కాబట్టి దీన్ని కూల్చేసి కొత్తగా కట్టి అది చేస్తేనే నేను నా కొడుకును సీఎం చేస్తా అనే ఉద్దేశంతో ఇలా పవిత్రమైన టెంపుల్ మాస్క్ చర్చ్ పడగొట్టినందుకు ఇది క్షమించేది లేదు. దీన్ని ప్రతివారు పార్టీలకు అతీతంగా రావాలా. ఇలా టీఆర్ఎస్ నాయకులు కూడా వా షబాజ్ కొట్టే బదులు రేపు సమయం ఆసన్నం అవుతున్నది, ప్రజలు మీకు ఎట్లా బుద్ధి చెప్పాలనో చెప్తారు, షబాష్ కట్టిస్తా ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాలు దేశంలో అల్లకొల్ల మతాలు ఎందుకురా బాబు, ఇది బాబరీ మస్జిద్ పేరు మీద. అందుగురించి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి పూర్తిగా సమస్య కాంగ్రెస్ పార్టీ టోటల్ ఖండం చేస్తుంది. కేసీఆర్ చర్యలు సెక్రటరీ చేసేది ఈ ఆఫీసర్స్ మన డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ మీద వాళ్ళకు క్రిమినల్ కేసు పెట్టాలా. ఎందుకంటే సీఎం అన్నాడు తెలియలేంది ఎక్కడి నుంచి రాయబడ్డది అన్నావు కదా, వీళ్ళు నిలబడి రాయిగొట్టించారు, వీళ్ళు నిలబడి పలగొట్టించారు అన్నట్టు మా దగ్గర ప్రూఫ్ ఉంది, ఈ ప్రూఫ్ ఇస్తాం, వీళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి వీళ్ళకి జైలుకు పంపాలా అని డిమాండ్ చేస్తున్నాం.